నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. మనతో అయితే ఇప్పుడు చిట్టుబాబు గారు ఉన్నారు. సార్, ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఇచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. పథకాలు ఇస్తామని కూడా అసెంబ్లీలో చెప్పలేదు. ఫుల్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే అప్పులు 15 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు అంతకుముందు. లేదు, 9 లక్షల కోట్లు అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పథకాలు కూడా ఎప్పుడు ఇస్తాం అనేది మేము చెప్పలేదు. సరే, పథకాలు తీసేయండి, డెవలప్మెంట్ జరిగే ఛాన్స్ ఉందంటారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం, ఒక అబద్ధాల ప్రభుత్వం. అబద్ధాలు చెప్పి అధికారులు వచ్చారు. వాళ్ళు ఏదో చేస్తారని నమ్మటం, గత 14 నుంచి 18లో చంద్రబాబు ఏమి డెవలప్మెంట్ చూసాం. 2009 సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఏమి డెవలప్మెంట్ చేశాడో చూసాం. మాటల గారడి, అబద్ధాల ఆనబోత తప్పితే చంద్రబాబు హయాంలో జరగబోయేది లేదు. ఎందుకంటే మేము అప్పుడే ఎన్నికలప్పుడు చెప్తాను, అలాంటి విశేషం ఎన్నికలప్పుడే చెప్తాం. ఎలా ఇస్తాడు 67,000 కోట్లతోటి జగన్ కనుక ఇస్తుంటే అప్పుడు శ్రీలంక అయిపోతుంది అని చెప్పారు. ఆ శ్రీలంక 67,000 కోట్లకే శ్రీలంక అయిపోతే మరి నువ్వు ఇచ్చిన పథకాలు, నువ్వు చెప్పిన పథకాలు 170,000 కోట్లు ఉంది. ముందు ఇస్తామన్నారు కదా, ఇస్తామని 70,000 అది నమ్మారు ప్రజలు. అంటే అబద్ధాలు ప్రభుత్వం అంటారని చెప్తారు. అది చెప్పారు మేము. ఎలా అవుతాయో నువ్వు అంటే 67,000 కోట్లు ఇస్తే శ్రీలంక అయిపోయితే నువ్వు 170,000 కోట్లు ఇస్తే ఎట్లా ఏమవుద్ది, అమెరికా అవుద్దా, ఏం మాటలు మాట్లాడదాం అడిగాం. కానీ ప్రజలు నమ్మారు, ప్రజలు మనం నిందించలేదు. ప్రజలు ఏదో ఆశపడ్డారు, నమ్మారు, ఏదో ఇస్తాడని. అది ఒక అబద్ధం. తర్వాత 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆయన మిత్రుడు సకలం చంద్రబాబు సకలం కూర్చున్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. 32,000 మందిని ఆంధ్ర రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించి ఆడతల్లులందరూ అయ్యో బిడ్డలు పోయారు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ వస్తే పవర్ స్టార్ చించేస్తాడు, పొడి చేస్తాడు, సినిమాలో దూకినట్టు దూకేస్తాడు అని నమ్మారు. నమ్మి ఓట్లేశారు. ఇవాళ పార్లమెంట్ లో ఆ విషయంపై పూర్తి చర్చ వచ్చింది. పూర్తిగా 2014 నుంచి 2024 దాకా ఎంతమంది తప్పిపోయారు, 49,000 చిల్లర మంది తప్పిపోయారు. అందులో ఎంతమంది అందరినీ రికవర్ చేసే ఇంకా 7,000 మందే ఉన్నారు. 7,000 మంది వివరాలు తెలియాలి. ఆ 7,000 మంది ఆంధ్ర వాళ్ళ అని అడిగితే కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించి అందరు 7,000 మంది. ఈ 7,000 మంది పైన వాళ్ళు కాదు. ఇందులో చాలా మంది చదువులు ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఆస్తి గొడవలు ఉన్నాడు ఇలాంటి వాళ్ళు అని మరి అడిగాడు సార్. అనుబంధ ప్రశ్న పార్లమెంట్లో అడిగారు. ఏమండి మరి ఇలా అన్నప్పుడు 32,000 మంది పోయారని ఎన్నికలప్పుడు ఓ దాని మీద రాద్దాం జరిగింది అంటే పార్లమెంట్లో వీళ్ళ మిత్రపక్షమైన బీజేపీ డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్ క్లీన్ గా చెప్పాడు, ఇది పచ్చి అబద్ధం, ఎన్నికల కోసం ఉపయోగించిన భావజాలం, ఇది పచ్చి అబద్ధం ఇది అని గట్టిగా నొక్కి ఒక్కడని చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ నీతిగా, రీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన చెప్పు తీసుకుని తన కొట్టుకుని చంపలేసుకుని నేను అబద్ధం చెప్పాను, మీ అందరి మధ్య అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి, ఎవడో ఆఫీసర్ నాకు చెప్పిన మాట నమ్మి నేను చేశాను చెప్పాను, నన్ను క్షమించండి అని తన చెప్పు ఎవరిన చెప్పుతో కొడతారు కాదు, తన చెప్పుతో తాను కొట్టుకుని చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పద్దు, ఇంత ఘోరమైన అబద్ధం అని ఎందుకు. ఇలా అబద్ధాలతో రాజ్యానికి వచ్చారు, అరాచకాలు చేస్తున్నారు వాళ్ళ. రషీదు మరణం కానీ, ఎమ్మెల్సీ మరణం కానీ ఈ అరాచకాలు అంటే మీరు మొన్నటిదాకా ఏదో జగన్ అరాచకాలు చేశాడు, అయి చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు చేస్తుంది ఏంటి అంటే మీరు చేస్తే సంసారము, గత ప్రభుత్వం చేస్తే అరాచకము, గత ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం చేసింది, మీరు చేస్తే ప్రభుత్వం చేయాలి, ఇది ప్రభుత్వ హత్యలు కావు. ఈ దౌర్భాగ్యపు మనుషులు, దౌర్భాగ్యబుద్ధిని చంద్రబాబు యూటర్న్ వీరుడు, వెన్నుపోటు ధీరుడు, అబద్ధాల ఆద్యుడు, పెదాలు పలకరిస్తుంటే కనుబొమ్మలు వెక్కిరించే వ్యక్తి. అతను ఆరంభం నుంచి కుతూహలమ్మకి వెన్నుపోటు పొడవడం కానీ ఇప్పటిదాకా ఆయన రాజకీయం అంతా వెన్నుపోటు పొడవడం, అబద్ధాలు చెప్పడం, ప్రజల భ్రమంలోకి తీసుకెళ్ళడం, ఆ భ్రమలు కల్పించడం, అన్ని లేనిపోని ఇష్యూలు క్రియేట్ చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం, జనాన్ని మోసం చేయటమే చంద్రబాబు లక్ష్యం. ఇంకా చంద్రబాబు ఏమో డెవలప్మెంట్ వస్తే మాటలు వస్తాయి, మాటల గారిడి వస్తాయి, అబద్ధాలు ఏదో చూపించినట్టు భ్రమలు. గతంలో కనుక అమరావతికి భ్రమలు చూపించాడు కదా, అలాంటి భ్రమలు చూపిస్తాడు. అంతకన్నా కోరలేదు. 16,000 ఎకరాలు ఇచ్చాము, 1,600 ఎకరాలు ఇచ్చాము, సింగపూర్ సిటీ కడతారు అక్కడ, అక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు అయిపోతుంది. ఏమైంది సింగపూర్ సిటీ? ఆ ఈశ్వరుడు అనేవాడు జైల్లో ఉన్నాడు. 50 ఎకరాలు ఇచ్చి అక్కడ 7-స్టార్ హోటల్ వస్తుంది, ఇంకో హాస్పిటల్ వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ వస్తుంది అన్నాడు. ఏమైంది
భూమి పూజ కూడా చేయాలి. ఇవి అబద్ధాలు, డ్రామాలు, దౌర్భాగ్యపు. చంద్రబాబు హయాంలో డెవలప్మెంట్ వస్తే గడిది గుడ్డు వస్తుందని మనం నమ్మితే అంతకన్నా దౌర్భాగ్యం మూర్ఖత్వం కొట్టలేదు. హైదరాబాద్ టవర్స్ నేనే కట్టాను అయ్యే చెప్తాడు, అన్నీ అలాగే చెప్తా. సైబరాబాద్ ఎవడో మొదలెట్టింది టవర్, నువ్వు అక్కడ ఏంటంటే ఆ టైంలో ఆ సందర్భం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే జనార్దన్ రెడ్డి ఆయన హయాంలో దానికి పునాది వేశాడు. ఈయన హయాం వచ్చేటప్పటికి సిలికాన్ సిటీలో మొత్తం ఎక్కడ డెవలప్డ్ భూమ్, అది సాఫ్ట్వేర్ భూమ్. ఆ భూమి ఇప్పుడు సిలికాన్ సిటీలో చక్కన భూమి అయిన హైదరాబాద్ ఆ సాఫ్ట్వేర్కి మంచి ప్లేసు. ఎందుకంటే సాల్టిష్ వెదర్ ఉండదు, వెదర్లో సాల్టిష్ ఉంటే ఈ సాఫ్ట్వేర్ మెషిన్లు ఎంత దెబ్బతింటుంది. సో దక్కన్ భూమి అయినా ఇది బెస్ట్ ప్లేస్ అని వాళ్ళు నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద ఇక్కడ వస్తే నువ్వు సీఎంగా ఉన్నావు కనుక అందుకున్నావయ్యా. ఏదో నేను చేశాను, నువ్వు గుజరాత్లో నువ్వు ఉన్నావా, కర్ణాటకలో నువ్వు ఉన్నావా, అక్కడ భూమి ఎలా అయింది, కలకత్తాలో నువ్వు ఉన్నావా. సో ఆ వచ్చిన అవకాశాన్ని వాడుకున్నావు, మంచిదే. వాడుకోకపోతే నువ్వు సన్నాసి, నువ్వు కాదు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు పనికిన రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఆ రోజుల్లో అది పుచ్చుకునేవాడు. ఎవడైనా చేయను అది చేసావు, అదేదో నువ్వేదో కనిపెట్టినట్టు, నువ్వే బిల్ గేట్స్ కి అసలు ఐడియా ఇచ్చినట్టు. డోంట్ టాక్ నాన్ సెన్స్. అదే మాట్లాడగా తమిళ్ళు అన్ని వెలుగు తెలుసు, ఇది ఎవరు కనిపెట్టారు? నేను ఎంత పిచ్చి మాట, పిచ్చి అబద్ధం మాట. స్వాతంత్రులతో నడిచానంటాడు, ఎవరితో నడిచాను, ఎప్పుడు నడిచాను, ఇవన్నీ ఆయన ఆ మాటలు మాట్లాడటం అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా నమ్మరు నమ్మరు అనుకున్నా మొన్న ఏదో నమ్మేశారు. ఆఖరి దశలో ఉన్నాడు కదా, ఏదో చేస్తాడు. ఇప్పుడు అతను డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే చెప్తాను మీకు. డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్, రాష్ట్రం గురించి డెవలప్మెంట్, రాష్ట్ర ప్రజల డెవలప్మెంట్, ఆయన ఏ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఈ ఐదేళ్లలో తన కొడుకుని నెక్స్ట్ ముఖ్యమంత్రిగా పార్టీ ప్రెసిడెంట్గా ముందుకు తోసి 2029 ఎన్నికలకి సీఎం కూటమి తరపున సీఎం క్యాండిడేట్గా లోకేష్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదగకుండా తొక్కటం నొక్కటం ఇలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇది జరగదు. మీరు అలా అంటున్నారు, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము, మేము క్రియేట్ చేస్తాము అని చెప్పేసి మొత్తం చెప్తున్నారు కదా. అంటాడు అన్న చంద్రబాబు అన్నాడు కదా, 600 ఖాళీలు ఇచ్చాడు, ఒకటి చేశాడా? ఇప్పుడు 20 లక్షలు అన్నాడుగా, నువ్వు మీ ఇంట్లో నీకుంది బాబా, నీకు కూడా అన్న, ఎంతమంది ఉంటే ఎంతమంది, 20 వేలు 15 వేలు తప్పుడు ఇచ్చేస్తామని మాట్లాడాడుగా. ఇవాళ ఏమంటున్నాడు, భయం ఇస్తుంది ఒకటి వీటికి ఒకటి అంటాడు. మీరు దగ్గి మీ ఆరోగ్యం చెరగొట్టకుండా ఉండటం కోసం కట్టెలు పుట్లో కాకుండా మీకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పారు కదా. ఇవాళ ఏమంటున్నాడు, 3 సిలిండర్లు ఇవ్వటం కుదరదు అంటున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడం, ప్రజలు ఏదో చేయడం, ఇప్పుడు సిగ్గు ఉండాలి. భయం వేస్తుంది అని నా 14 ఏళ్ళు సీఎంగా చేసి నువ్వు 40 ఏళ్ళు అనుభవం ఉన్నాడు, సిగ్గు శరం ఉండద్దు. నువ్వు చంద్రబాబు నీకు ఇప్పుడు భయం వేస్తుంది అంట, ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఏమైంది, నీ నోరు తాటి పట్టా నోరు, అది నాలుగు నరంలేని నాలుగు కనుక ఏది పడితే అది మాట్లాడతావా, ఇవాళ భయం వేస్తుందా? ఆ రోజు నువ్వు చెప్పరా మొత్తం గజ ఖజానా ఖాళీ అని నువ్వే నిన్నుడుతున్నావు, ఖజానా ఖాళీగా ఉన్న ఖజానా ఇలాంటి ఎలా ఇవ్వగలం అని నీకు అప్పుడు ఆలోచన లేదు? నరంలేని నాలుగు కనుక అడ్డదంట హామీలు ఇచ్చేసి ఇవాళ నాకు భయం వేస్తుంది, హామీలు ఇచ్చాను కానీ ఏం మాట్లాయి, ప్రజలు ఎలా మభ్యపెడతావా, ఎలా మోసం చేస్తావా, ఆ మాట అంటానికి నాలుగు ఎలా వచ్చింది అసలు? మనిషి ఒక 40 ఏళ్ళు అనుభవం, 14 ఏళ్ళు సీఎం, నువ్వు ఈనోడితోటి నువ్వు మాట్లాడి, నువ్వు 2 లక్షల 60 వేల చిల్లరతో నువ్వు ఖజానాగా అప్పు పెట్టి వెళ్ళావు, అతను 9 లక్షలు అప్పు పెట్టాడు, 9 లక్షల కోట్లు మధ్యలో 2 ఏళ్ళు కరోనా అతని పరిపాలన 5 ఏళ్ళు అయినా, అతని పరిపాలన 3 ఏళ్ళే, 2 ఏళ్ళు కరోనా అతను ఇచ్చాడు, సరే అప్పులు ఇచ్చావు. అప్పుడు నువ్వేమిటి సంపద, అప్పుడు అడిగినప్పుడు ఎవరు సంపద సృష్టిస్తాను, సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు, ఆయన ప్రకల్పాలు పలికే ఏం సంపద సృష్టించావు 3 నెలలు నువ్వు చేసింది ఏంటి, 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టు పెట్టి తెచ్చుకున్నావు, ఇంకో 10,000 కోట్లకి టెండర్ వేసావు పోర్టులు తాకట్టు పెట్టి, అంటే నువ్వు తాకట్లు పెట్టి నువ్వు అప్పు తెస్తేనేమో అది విషనం, ఇతరులను తెస్తేనేమో అది ఖజానాన్ని బ్రష్ పడిచారు, అంటే నువ్వు చేస్తే సంసారము, ఇంకోళ్ళు అదే పని చేస్తే వ్యభిచారమా, ఏం మాట్లాడుతున్నారు జనం? తెలుసుకున్నారు, కళ్ళు తెరిచారు, వీళ్ళు ఏమి చెయ్యరు, ఇలాగ డ్రామాలు ఆడతారు, ఇలా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నారాయణ పెట్టి ఆ రియల్ ఎస్టేట్ కావాల్సిన ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం అమరావతి, దానికి మళ్ళీ మంచి పునాదులు వేసి రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి, ఇంకా వాళ్ళ వందిమాగదుల భూములు అన్నీ కూడా రేట్లు పెరగడానికి ఇప్పుడు ఏం చేస్తారు, అంతకన్నా ఏమి లేదు. అమరావతి ఈ 5 ఏళ్లలో ఆయన కట్టబోయేది లేదు, మళ్ళీ ఇదే కథ చెప్తాడు, ఇదే డ్రామా చెప్తాడు, అమరావతి కథలు ఇవే చెప్తాడు. 1,000 ఎంత పచ్చబద్ధం 1,500 కోట్లు కేంద్రం ఇచ్చిందా, అది గ్రాంట్ అంటే ఇచ్చిందని చెప్పాలి, గ్రాంట్ కాదు, అప్పులు తీసుకో, అప్పుకు మేము హామీ ఇస్తామన్నారు.
అంటే ఫెసిలిటేటింగ్ ద లోన్, అప్పులకి ఫెసిలిటేట్ చేసిన దాన్ని వెళ్ళారు ఢిల్లీకి 3 సార్లు వెళ్ళారు 1500 కోట్లది. ఏమి పిచ్చి మీడియా ఉంది కనుక, మీ చేతిలో మీడియా ఉంది కనుక నోటికి అడ్డదిడ్డకు అబద్ధాలు ప్రమోట్ చేస్తారా? అమరావతి లేదు అడుగు, తన కొడుకుని పవన్ కళ్యాణ్ తొక్కుట, తన కొడుకుని పైకి తీసుకెళ్ట, 2029లో ఈ కూటమి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా లోకేష్ అని ఎస్టాబ్లిష్ చేయడం తప్పితే ఆయన స్కీము, ఆయన గేము, ఆయన డెవలప్మెంట్ అదే, ఇంకేం ఉండదు.